అందరికీ నమస్కారం. నా పేరు కె రాజశేఖర్. ఈ వీడియోలో నేను అందరికీ ఉపయోగపడే ప్రభుత్వ పథకాల గురించి డిస్కస్ చేయబోతున్నాను. ముఖ్యంగా మనకి అనేక రకాలైన ప్రభుత్వ పథకాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి పేదలకి, మరి ముఖ్యంగా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్న పీపుల్కి ఉపయోగపడేటటువంటి ఒక 4 రకాల పథకాలను మీకు వివరించాలని ఆశపడుతున్నాను. దాంట్లో మొదటిది ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, రెండవది ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, మూడవది అటల్ పెన్షన్ యోజన, నాలుగవది సుకన్య సమృద్ధి యోజన. నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ యొక్క స్టాటిస్టిక్స్ ప్రకారం 88% పీపుల్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్లో వర్క్ చేస్తున్నారు. అంటే ఈ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్లో వర్క్ చేస్తున్నటువంటి వారికి ఎటువంటి ఇన్సూరెన్సెస్ కానీ, ఎటువంటి పెన్షన్ ఆప్షన్స్ కానీ గ్యారంటీ ఏమి లేదు. వాళ్ళు డైలీ లేబర్స్ కింద ఉంటున్నారు. ఒకవేళ సడన్గా వాళ్ళకి ఏమన్నా అయితే వాళ్ళ యొక్క కుటుంబాలు ఎన్నో అనాథలుగా మిగిలిపోతున్నాయి. సో అటువంటి జరగకుండా ఈ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో 88% ఉన్న అన్ఆర్గనైజ్డ్ సెక్టార్కి ఉపయోగపడేటటువంటి 4 ముఖ్యమైన పథకాలను మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను అట. సో మీరందరూ కూడా ఈ వీడియో నేను జాగ్రత్తగా విని ఈ యొక్క 4 పథకాల్లో మీరందరూ కూడా జాయిన్ అయ్యి మీ యొక్క జీవితానికి మంచి భరోసా, అలాగే మీ ఫ్యామిలీకి ఒక నమ్మకాన్ని కలిగించాలని కోరుకుంటున్నాను. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒకవేళ ఏదైనా ఒక వ్యక్తికి సడన్గా యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఏమైనా మరణం సంభవిస్తే గవర్నమెంట్ అనేది 2 లక్షల రూపాయలు మీకు అందించడం జరుగుతుంది. ఈ పథకంలో జాయిన్ అవ్వడానికి మీరు చేయాల్సిందల్లా కేవలం సంవత్సరానికి 12 రూపాయలు కట్టవలసి ఉంటుందన్నమాట. మీ అందరికీ కూడా బ్యాంక్ అకౌంట్స్ తప్పకుండా ఉండే ఉంటాయి. సో మీకు ఏ బ్యాంకులో అయితే అకౌంట్ ఉందో ఆ బ్యాంకు ద్వారా మీరు ఈ యొక్క పథకంలోకి చేరే అవకాశం ఉందన్నమాట. మీకు ఏ బ్యాంకులో అయితే అకౌంట్ ఉందో ఆ బ్యాంకును సంప్రదించండి. మీకు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అప్లికేషన్ అడిగితే ఇస్తారు. అప్లికేషన్ ఫిలప్ చేసి ఆధార్ కార్డ్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సంవత్సరానికి 12 రూపాయలు మీ అకౌంట్లోంచి ఆటోమేటిక్గా డెబిట్ చేసుకుని ఈ యొక్క పథకంలో మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, యాక్సిడెంట్ ద్వారా ఎవరైనా మరణిస్తే వాళ్ళకి 2 లక్షల రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క పథకంలో చేరడానికి అర్హులు. నెక్స్ట్ రెండవదిగా ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన, ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒకవేళ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో లేదా ప్యూర్ పీపుల్ సడన్గా మరణిస్తే, అంటే యాక్సిడెంటే కాకుండా సహజ మరణంలో కూడా మరణించినా కూడా గవర్నమెంట్ అనేది 2 లక్షల రూపాయలు మీకు చెల్లిస్తుంది. ఈ పథకంలో చేరాలంటే మీరు సంవత్సరానికి 330 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇది కూడా మీకు ఏ బ్యాంక్లో అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ ద్వారా మీరు ఈ యొక్క పథకంలో జాయిన్ అవ్వచ్చు. 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క పథకంలో చేరడానికి అర్హులు. ఈ పథకంలో చేరడం ద్వారా నామినీకి, మీరు ఏ విధంగా కూడా చనిపోయినా సరే మీ యొక్క కుటుంబంలో నామినీకి 2 లక్షల రూపాయలు ప్రభుత్వం అందజేయడం జరుగుతుంది. నెక్స్ట్ మూడవదిగా నేను వివరించాలనుకున్న పథకం అటల్ పెన్షన్ యోజన. ఈ యొక్క అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో, అంటే ఒక లేబర్గా పనిచేసే వాళ్ళందరికీ కూడా 60 సంవత్సరాల తర్వాత ఎటువంటి పెన్షన్ వచ్చే అవకాశం లేదు. కానీ ఈ యొక్క పథకంలో, అటల్ పెన్షన్ యోజన అనే ఈ సెంట్రల్ గవర్నమెంట్ పథకంలో మీరు జాయిన్ అవ్వడం ద్వారా 60 సంవత్సరాల వయసు తర్వాత మీకు పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో మీకు 1000 రూపాయల నుంచి 5000 వరకు, 1000 రూపాయలు, 2000, 3000, 4000, 5000 మీకు ఎంత అవసరం ఉంటుంది అన్న దాని మీద మీకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందన్నమాట. అంటే మీ యొక్క వయసు, మీకు కావాల్సిన పెన్షన్ మొత్తం, అంటే 1000 రూపాయలు కావాలా, 2000 కావాలా, 3000 కావాలా, 4000 కావాలా, 5000 కావాలా, మీ వయసు అంత, అంటే మీరు ఈ యొక్క పథకంలో జాయిన్ అయ్యే టయానికి మీ వయసు అంత, ఈ రెండింటిపై ఆధారపడి మీరు కట్టవలసిన అమౌంట్ అనేది ఆధారపడి ఉంది. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఎంత వయసు వారు ఎంత పెన్షన్కి ఎంత అమౌంట్ కట్టాలనేది. సంవత్సరం ప్రతి నెల కూడా మీ యొక్క అకౌంట్లోంచి ఈ యొక్క అమౌంట్ అనేది చెల్లించడం జరుగుతుంది. ఇది కూడా మీకు అకౌంట్ ఏ బ్యాంకులో ఉందో ఆ బ్యాంక్ ద్వారా ఈ అటల్ పెన్షన్ యోజన అనే ఈ యొక్క పెన్షన్ స్కీమ్లోకి మీరు జాయిన్ అవ్వచ్చు అన్నమాట. ఈ యొక్క అటల్ పెన్షన్ యోజన అనే ఈ పెన్షన్ స్కీమ్ని PFRDA, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ అనే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, దాని యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క అటల్ పెన్షన్ యోజన అనేది అమలు
పరచడం జరుగుతుంది. కావున మీరందరూ కూడా ఈ యొక్క అటల్ పెన్షన్ యోజనలో జాయిన్ అవ్వడం ద్వారా 60 సంవత్సరాల తర్వాత మీకు ఒక నిర్దిష్టమైన అమౌంట్ అనేది పెన్షన్ రూపంలో అందించడం జరుగుతుంది. తద్వారా మీరు ఎవరిపై కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈ యొక్క అటల్ పెన్షన్ యోజనలో జాయిన్ అయినటువంటి వ్యక్తికి ఏదైనా మరణం సంభవిస్తే తన యొక్క స్పౌస్కి అంటే భార్యకి లేదా భర్తకి ఈ యొక్క పెన్షన్ అనేది అందించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క అటల్ పెన్షన్ యోజన అనే పెన్షన్ స్కీమ్లో జాయిన్ అయ్యి మీ యొక్క రిటైర్మెంట్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో వాళ్ళకి రిటైర్మెంట్ లేదు కానీ 60 సంవత్సరాల తర్వాత వాళ్ళకి కష్టపడే యొక్క ఓపిక ఉండదు కాబట్టి అప్పుడు నిశ్చింతగా మీ యొక్క జీవితాన్ని గడపాలనుకుంటే ఈ అటల్ పెన్షన్ యోజనలో జాయిన్ అవ్వండి. ఇది చాలా మంచి పథకం. సుకన్య సమృద్ధి యోజన, సుకన్య సమృద్ధి యోజన ద్వారా ఇది కూడా కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఒక మంచి పథకం. ఇది ఆడపిల్లల గురించి పెట్టిన పథకం అన్నమాట. మీ యొక్క ఆడపిల్ల యొక్క బంగారు భవిష్యత్తు కోసం అంటే ఈ యొక్క ఇది ఈ పథకం నథింగ్ బట్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్ అట. అంటే మీరు డబ్బులు దాచుకోవడానికే ఉపయోగపడేటటువంటి పథకం. కాకపోతే దీంట్లో ఏంటంటే హయ్యెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తారు. అంటే ఇప్పుడు బ్యాంకుల్లో చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉంటాయి కానీ ఈ పథకం ద్వారా మీకు అత్యధిక మొత్తంలో వడ్డీ అనేది లభించడం జరుగుతుంది. సో ఈ పథకంలో ఎవరు జాయిన్ అవ్వచ్చు అంటే అప్పుడే పుట్టిన పాప నుంచి 10 సంవత్సరాల్లో వయసు లోపల ఉన్న అమ్మాయిలందరూ కూడా ఈ యొక్క పథకంలో జాయిన్ అవ్వచ్చు. సో ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక అత్యధిక వడ్డీ రేటు ఇవ్వడం అనేది ఒక ముఖ్య ఉద్దేశం. పథకంలో ముఖ్యంగా మీరు ఏం చేస్తారంటే 1,000 రూపాయల నుంచి 150,000 వరకు అంటే ఒక సంవత్సరంలో 1,000 రూపాయల నుంచి 150,000 వరకు కూడా మీరు ఈ యొక్క డిపాజిట్ చేయొచ్చు. అంటే నెలకి 1,000 రూపాయలు అనేది పెట్టుకోవచ్చు లేదా నెలకి ఈ నెల 1,000 రూపాయలు ఉన్నాయి 1,000 రూపాయలు లేకపోతే నెక్స్ట్ మంత్ ఇంకా ఎక్కువ డబ్బులు ఉన్నాయనుకోండి మీ దగ్గర ఒక 5,000 ఉన్నాయి అనుకుంటండి 5,000 డిపాజిట్ చేయొచ్చు. అంటే ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ఈ యొక్క అకౌంట్లో అనేది మీరు జమ చేయవచ్చు అన్నమాట. దీని ద్వారా ఏంటంటే మీరు 14 సంవత్సరాలు కట్టవలసి ఉంటుంది అన్నమాట. అంటే ఒక అప్పుడే పుట్టిన అమ్మాయికి మీరు ఈ యొక్క పథకంలో జాయిన్ అయితే 14 సంవత్సరాలు మీరు నెలకి ఎంతైనా సరే మీకు నచ్చిన మొత్తంలో కట్టుకోవచ్చు. 14 సంవత్సరాలు కట్టిన తర్వాత మీరు ఆపేస్తారు. 14 సంవత్సరాలు కట్టిన అమౌంట్ మొత్తం కూడా మీకు పాపకి 21 సంవత్సరం వచ్చిన తర్వాత మీకు ఆ యొక్క అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకంలో ఉన్న మరొక ప్రయోజనం ఏంటంటే 18 సంవత్సరాలు దాటిన తర్వాత అంటే మీ అమ్మాయికి 18 సంవత్సరాలు దాటిన తర్వాత చదువు కోసం మీకు ఏమైనా అమౌంట్ కలిగితే మీరు అప్పటి వరకు దాచుకున్న మొత్తంలో 50% ఎడ్యుకేషన్ పర్పస్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 18 సంవత్సరాల తర్వాత ఒకవేళ మీ అమ్మాయికి పెళ్ళి కానీ సెట్ అయినట్లయితే ఆ యొక్క అమౌంట్ని మీకు మొత్తం ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఈ యొక్క పథకంలో జాయిన్ అవ్వడం ద్వారా ఈ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఒకసారి మీరు డిపాజిట్ చేశారంటే మళ్ళీ మీ అమ్మాయికి 18 సంవత్సరాలు వచ్చే వరకు ఈ యొక్క అమౌంట్ని మళ్ళీ వెనక్కి తీసుకునే అవకాశం లేదు. అంటే ఇది ఒక ఫోర్స్డ్ డిపాజిట్ అన్నమాట. అందువల్ల ఏంటంటే ఈ యొక్క మీ అమ్మాయి భవిష్యత్తు పరంగా మీ అమ్మాయి పెళ్ళికి ఖచ్చితంగా ఉపయోగపడేటట్లు ఈ యొక్క పథకాన్ని డిజైన్ చేయడం జరిగింది. సో మీరందరూ కూడా మీ యొక్క అమ్మాయి యొక్క మంచి బంగారు భవిష్యత్తు కోసం ఈ సుకన్య సమృద్ధి యోజనలో మీరు అందరూ జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను. 4 పథకాలు మీకు చాలా ఉపయోగపడతాయి. కేవలం చాలా అతి తక్కువ అమౌంట్ చెల్లించడం ద్వారా మీరు మీ యొక్క జీవితంలో ఒక నమ్మకాన్ని కలిగి జీవించడానికి ఆస్కారం ఉంది. సో అందరూ కూడా ఈ యొక్క పథకాల్లో జాయిన్ అవ్వండి. మీ దగ్గరలోని బ్యాంకుకి వెళ్ళండి లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళండి. అందరూ కూడా ఈ యొక్క పథకాల్లో జాయిన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా యొక్క ఎడ్యుకేట్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అందరికీ షేర్ చేయడం ద్వారా ఎందుకంటే ఈ యొక్క 4 పథకాలు చాలా తక్కువ అమౌంట్తో మంచి ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది కాబట్టి చాలామందికి తెలియదు ఈ యొక్క పథకాల గురించి. సో అందరికీ తెలుస్తాయని భావిస్తున్నాను. అందరికీ నమస్కారం.